Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Devaya Namaha. Parameshwara Swarupa in Sabaki Namaskar. Dhritarashtrudito, Vidurudu, Hitavakyanni Palukutunadu. విదురుడు సాక్షాత్ ధర్మదేవత. మీతో నేను ఇతపూర్వం కూడా మనవి చేశాను, మహాభారత కాలంలో ధర్మదేవత భూమి మీద రెండు రూపాలతో తిరిగింది. ఒకటి ధర్మరాజు గారైతే, రెండు విదురుడు. అందుకే విదురుడి నోటి వెంట వచ్చేటటువంటి హితోపదేశం ఏదుంటుందో దానికి దేశముతోటి కాలముతోటి సంబంధం ఉండదు. ఎప్పటికైనా సరే మనుష్యులందరూ కూడా తమ జీవితంలో అనుష్ఠించి ఉన్నతిని పొందడానికి వీలైనటువంటి విశేషాలన్నింటినీ కూడా విదురుడు ప్రస్తావన చేస్తాడు. వాటిని ఎంత బాగా అర్థం చేసుకుని ఎంత బాగా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే మనిషి అంత అభ్యున్నతిని పొందుతాడు. ఆయన ధృతరాష్ట్రుడితో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అంటున్నాడు, చెల్లియుండియు సైరణ సెయ్యున్నతడు, పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చున తండు పుణ్యపురుషులని చెప్పి రార్యులు గురువరీణ్య. పుణ్యపురుషుడు అని అనిపించుకోవడానికి ఏ లక్షణములు కలిగిన వాడు అన్వయమై కీర్తింపబడతాడు అన్నదానికి విదురుడు కొన్ని విశేషాలని ఉటంకిస్తున్నాడు. ఈ లక్షణములు కలిగిన వాడిని పుణ్యపురుషుడు అని పిలుస్తారు అని. చెల్లియుండియు సైరణ సెయ్యున్నతడు, మొట్టమొదట ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయనకి విశేషమైనటువంటి పరాక్రమం ఉండి, తేజస్సుండి, వీర్యవంతుడై తాను ఎదురు నిలబడినటువంటి ప్రత్యర్థిని దునుమాడగలిగినటువంటి శక్తి కలిగినవాడైనప్పటికీ కూడా ఆ ఎదురుగుండా నిలబడినటువంటి వ్యక్తి బుద్ధి మార్చుకుని తాను చేసింది పొరపాటు అని తెలుసుకుని క్షమాపణ కోరితే మాత్రం ఇక మళ్ళీ అతని జోలికి వెళ్ళడు. సరికదా, మనసులో కూడా ఇక శత్రుభావన ఉంచుకోడు, ఉంచుకోకుండా పరమ మిత్రభావనతో మెసలుతాడు. తప్పించి ఒకసారి బుద్ధి యందు పరితాపం ఏర్పడి పశ్చాత్తాపము కలిగి చేసిన దోషమును గుర్తించి నేను జీవితంలో మారుతున్నాను అని చెప్పి క్షమాపణ వేడినటువంటి వ్యక్తి ఇతపూర్వం ఎన్ని తప్పులు చేసినవాడు కానివ్వండి, అటువంటి వాణ్ణి మాత్రం ఏ కారణము చేత కూడా నిహతుణ్ణి చెయ్యరు, అతన్ని పరాభవం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యరు. నన్ను క్షమించండి అని త్రికరణ శుద్ధిగా మనసు మారి అడిగినటువంటి వ్యక్తి ఎడల ఉత్తరక్షణంలో సౌహార్ద్రభావనని పొందుతారు. అంత గొప్ప సంస్కారవంతమైనటువంటి మనసు కలిగిన వారు ఎవరుంటారో వాళ్ళని ఉత్తమ పురుషులు అని పిలుస్తారు. మనకి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినటువంటి అవతారం నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను. రాముడు భగవంతుడు అని ఆలోచన చేస్తే అసలు రామాయణ కావ్యానికి అర్థం ఉండదు. సరికదా, అసలు రామాయణాన్ని చదివినప్పుడు దాన్ని మనుష్య జీవితానికి అన్వయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడదు. రాముడు ఏది చేసినా రాముడు భగవంతుడు కాబట్టి చేశాడు అని మనసు సరిపెట్టుకుంటే ఇక రాముడు ఆ పరిస్థితులలో ఇలా చేశాడు కాబట్టి మనం కూడా రాముడిలా ఇలా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉండదు. రాముడు కేవలం నరుడిగానే ప్రవర్తించాడు. అందుకే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వెళ్ళినప్పుడు వాల్మీకి అడిగింది కూడా ఇప్పుడు భూమి మీద నడయాడుతున్నటువంటి భగవంతుని యొక్క అవతారం ఏది అని అడగలేదు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రీణి చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాంకః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములను ఉటంకించి ఇవి పరిపూర్ణముగా కలిగిన నరుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా అని వాల్మీకి నారద మహర్షిని అడిగితే ఉన్నాడు అని రామచంద్రమూర్తి యొక్క కథని సంక్షేప రామాయణంగా చెప్తే
తర్వాత బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు విస్తరించి దాన్ని రచన చేస్తే శ్రీరామాయణంగా భూమి మీదకు వచ్చింది. అంటే భగవంతుడు నరుడిగా వచ్చినప్పుడు ప్రకటన చేసినటువంటి చాలా గొప్ప గుణాలలో ఒకటి ఏది అంటే, త్రికరణ శుద్ధిగా మారి ఇత పూర్వం నేను చేసినవన్నీ దోషములే కావచ్చు, ఇప్పుడు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఏదో నోటి మాటగా అనడం కాదు, నిజంగా లోపల మార్పు వచ్చి క్షమాపణ కోరిన వాడెవరైనా ఉంటే, రాముడన్న చాలా పెద్ద మాట ఏమిటంటే, అది మనుష్యుడే కావక్కర్లేదు, ఏ ప్రాణైనా సరే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు. యుద్ధకాండలో ఆయన యొక్క ప్రతిజ్ఞ, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే, నేను నీకు చెందిన వాడను, నేను ఇత పూర్వం ఏం చేశానన్న దానితో సంబంధం లేదు, నువ్వు నన్ను క్షమించు అని ఎవరైనా నా దగ్గరికి వచ్చి అనగలిగితే ఉత్తర క్షణంలో వాళ్ళని నేను క్షమించి నావాడిగా స్వీకరిస్తాను అన్నాడు. ఎందుకు అలా స్వీకరించడం? అంత శక్తి కలిగిన వాడు తప్పు చేసిన వాడికి దండన ఎందుకు వెయ్యడు అంటే, దండన వెయ్యడం గొప్ప కాదు, మార్పు చెందినప్పుడు పశ్చాత్తాపాన్ని మించినటువంటి గొప్ప మార్పు లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ పశ్చాత్తాపాన్ని పొందిన వాడిని శిక్షించకుండా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఇవ్వాలి. అది ధర్మాలలో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మం. అందుకే అది ఎందుకు చేస్తారు అంటే, శక్తి లేక కాదు, తర్వాత ఎప్పుడైనా పనికొస్తాడు అని కాదు, రాజీ పడడం కోసం కాదు, సంధి కోసం కాదు. అవతలవాడు ఏ పేరు పెట్టుకునైనా రానివ్వండి, ఒకవేళ క్షమాపణ చెప్పడం గౌరవం కాదని చెప్పి ఏదో పెద్ద మాటలు వాడితే బాగుంటుందని సంధి ప్రయత్నాలు రాజీ ప్రయత్నాలు అని ఏ మాటలు చెప్పనివ్వండి, తాను మాత్రం ఉదార బుద్ధితో క్షమించి అవతలవాడు పశ్చాత్తాపాన్ని పొందిన తరువాత ఉత్తమ గుణములను సంతరించుకొని ధార్మికమైన జీవితాన్ని గడపడానికి కావలసిన అవకాశాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకు అనుగ్రహిస్తారు అంటే, వాళ్ళకి ధర్మము మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకం చేత అవతల వాడికి అవకాశం ఇచ్చి తీరాలి. లేకపోతే మారిన తర్వాత అవకాశం ఇవ్వకుండా, గతంలో నువ్వు ఒక తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు నేను నీకు మరణదండన విధిస్తానో, లేకపోతే ఏదో తప్పు చేసావు కాబట్టి నేను నిన్ను ఇలా శిక్ష చేస్తానో అంటే, ఇక వాడిలో వచ్చిన మార్పుకి ఫలితం ఏముంటుంది? అందుకే ధర్మజ్ఞులైనటువంటి వారు, పుణ్యపురుషులైనటువంటి వారు ఎన్నడూ కూడా ఒకసారి అవతలవాడి తప్పు తెలుసుకుంటే ఇక వాడికి దండన విధించరు. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్ని తెలుసుకున్న తల్లి కాబట్టి సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, వధంచా మిచ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటుంది. వధంచా మిచ్చితా ఘోరం, నువ్వు బుద్ధిని మార్చుకోకపోతే నువ్వు చేసినటువంటి దారుణమైన పాపముల వలన సామాన్యమైన రీతిలో మరణించవు, చాలా ఘోరాతి ఘోరమైన మరణమును పొందుతావు. ఘోరాతి ఘోరమైన మరణము అన్న మాటకు అర్థమేమిటి? వీడెప్పుడు మరణిస్తాడు అని చెప్పి అందరూ ఎదురు చూసేటటువంటి పరిస్థితి రాకూడదు. అయ్యో ఆయన వెళ్ళిపోయారా అని చెప్పి చాలామంది బాధపడేటట్టుగా వెళ్ళిపోయిన జీవితం ఏదో అది సార్థక్యమును పొందిన జీవితం. రామరావణ యుద్ధం జరుగుతుంటే ఆకాశంలోకి వచ్చి ఋషులు దేవతలు అన్ని గణములు నిలబడ్డాయి. ఎందుకు నిలబడ్డాయి అంటే, రావణ వధ అయిపోతే అమ్మయ్యా అని మన కంటితో చూడాలని. అంటే ఇంత ఇంకా అంతకన్నా దారుణమైనటువంటి చావు ఏముంటుంది? నువ్వు చేసిన పాపానికి అటువంటి శిక్ష పొందుతావు, ఎందుకంటే నీ మీద అంతమందికి శత్రుత్వం ఉంది. అయినా రాముడి దగ్గర ఒక గొప్ప గుణం ఉంది, వధంచా మిచ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మజ్ఞ, ఆయన ధర్మమును తెలిసిన్నవాడు. అందుకే నువ్వు వెళ్ళి నేను తప్పు చేశాను అని ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే, శరణాగత వత్సలుడైనటువంటి రాముడు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అన్నది కూడా చూడడం, ఉత్తర క్షణంలో క్షమించేసి నిన్ను అనుగ్రహించి నీ 10 తలలు కోయకుండా విడిచిపెడతాడు. అందుకే నా మాట నమ్ము, ఇప్పటికైనా రాముని యొక్క పాదములు పట్టుకుని కృతకృత్యుడవై జీవితాన్ని పొందు అంటుంది. అది ధర్మజ్ఞ అన్న విశేషణాన్ని వేస్తుంది అక్కడ సీతమ్మ.
ఎవరు ధర్మమును తెలుసుకుని ఉన్నాడో వాడు తాను ధర్మాచరణము చెయ్యడం ఒక్కడే కాదు, అవతలవాడు పరితాపమును చెందినప్పుడు ధర్మాత్ముడై వాడు జీవించడానికి ఓ అవకాశం కూడా ఇవ్వాలి. అలా ఇవ్వలేదనుకోండి, నువ్విప్పుడు క్షమాపణ చెప్తే నాకు అనవసరం, నువ్వు చేసిన తప్పులకు నీ కంఠం కోసేస్తాను, నిన్ను సర్వనాశనం చేసేస్తాను అని అనకూడదు. సోదర సమానంగా ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి, క్షమించండి అని ఒక మాట అనగలిగితే, నోటి మాటగా కాదు త్రికరణ శుద్ధిగా అనగలిగితే, అన్నిటినీ మరిచిపోయి సోదర భావంతో కౌగిలించుకుని ఆయన ధార్మికమైనటువంటి జీవనం గడిపి ఆయన కూడా గట్టెక్కడానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించిన వాడు ఎవరు ఉంటాడో వాడు ధర్మజ్ఞుడు, వాడు ఉత్తమ పురుషుడు, వాడు పుణ్యపురుషుడు. అంతకన్నా గొప్ప పుణ్యం ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే తాను ధర్మాచరణం చేయడం చాలా గొప్పది, కానీ ధర్మాచరణం చేస్తున్న వాళ్ళని పాడు చేస్తున్నవాడు కూడా తప్పు తెలుసుకుని అంగీకరించినప్పుడు క్షమించి ధర్మాచరణం చేయడానికి విడిచిపెట్టడం చాలా ఉత్తమ ధర్మం. అందుకే పుణ్యపురుషుడు ఎవరు అంటే విదురుడు పతాక స్థాయిలో అలా ప్రవర్తించగలిగినటువంటి నైపుణ్యమును పొందినవారు, ఆ ధర్మమును తెలుసుకున్నవారు, అలా అనుష్ఠించగలిగినటువంటి వారు, శత్రువుని కూడా మన్నించగలిగినటువంటి వారు ఎవరుంటారో వాడు పుణ్యపురుషుడు. ఈ మాట చెప్తున్నప్పుడు మీకేమర్థమవుతోంది, ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు విదురుడు, ఎవరు పుణ్యపురుషుడు, ధర్మరాజు పుణ్యపురుషుడు. యథార్థానికి ధర్మరాజు గారి యొక్క భార్య పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవి ఉత్తరకి దుస్సలకి భర్త కనుక సైంధవుడికి చెల్లెలవుతుంది, అయినా సరే నాకు సోదరి అని కూడా చూడకుండా ఆమెని కామంతో చెరపట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సైంధవుణ్ణి కూడా భీముడు అర్జునుడు చాలా కోపంతో వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చుట్టరికాన్ని చెప్పి చంపవద్దు అన్నాడు. ఆయన వచ్చి చేతులు కట్టుకు నిలబడితే భీముడు అప్పటికే ప్రతికృతి చేసి ఉంటే చంపకుండా విడిచిపెట్టాడు. అర్జునుడు సైంధవుణ్ణి చంపడానికి ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా అన్నయ్య నీ కాళ్ళు పట్టుకున్నా, నా కాళ్ళు పట్టుకున్నా, కృష్ణుడి కాళ్ళు పట్టుకున్నా, యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం అతని జోలికి వెళ్ళను, ఇవేవీ కాదని యుద్ధరంగంలో నిలబడితే మాత్రం సంహారం చేస్తానన్నాడు. అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చాడు మారడానికి. ఉత్తమ పురుషుల యొక్క లక్షణం ఏమిటంటే అవతలవాడు తప్పు చేశాడు అని శిరచ్ఛేదం చెయ్యరు, అలా చేయడం కన్నా అవతలవాడు మారడానికి అవకాశం ఇస్తాడు. ఒక్కటి ఆలోచించండి, భగవంతుడు కూడా తప్పు చేశావని తల తీసేస్తానన్నాడు అనుకోండి, ఎంతమంది మిగులుతారు? కానీ ఆయన నిరంతరం మారడానికి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. భగవత్ తత్వాన్ని సంతరించుకున్నటువంటి పెద్దలు పుణ్యపురుషులైన వాళ్ళు, వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేశారు కాదు, వాళ్ళకి అసలు ధర్మం అర్థమైంది. అవతలవాడంత తప్పు చేసినా మన్నించగలిగిన విశాల హృదయం, వాడు మళ్ళీ ధర్మంగా బ్రతకడానికి అవకాశం కల్పించేస్తారు. అందుకే వాళ్ళు ఉత్తమ పురుషులై ఉన్నారు. అంత గొప్పవారైనటువంటి ఉత్తమ పురుషుల జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి ఉత్తమ పురుషుడి చేత క్షమాపణ పొందడం సిగ్గుపడడానికి లక్షణం కాదు, ఆయన చేత క్షమాభిక్ష పొందాను, ఇక నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, ఆయనకే నేను అంత్యవాసిత్వం చేస్తాను అని చెప్పి అంత్యవాసిత్వం చెయ్యగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉండడం ఉంటుందే, అది చాలా చాలా గొప్ప లక్షణం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, వారు దేశకాలములతో సంబంధం లేకుండా విదురుడు ఎలా ప్రవర్తించాడో అలాగే సన్యాసాశ్రమమునందుండి రాశీభూతమైనటువంటి ధర్మము, త్రేతాయుగంలో రాముడు ఎలా ధర్మమునకు పర్యాయ పదమో కలియుగంలో ధర్మానికి మరొక పర్యాయ పదం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆ యుగంలో రాముణ్ణి చూడలేకపోయినా ఈ యుగంలో మహాస్వామి వారిని చూసినవాడు శ్రీరామ దర్శనం చేసినవాడే. ఎందుకంటే 100కి 100 పాళ్ళు సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించినటువంటి మహాపురుషులు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకప్పుడు తన శిష్యులతో కలిసి కాలినడకన వెడుతుంటే ఒక పెద్ద దోషి ఆయన అవకాశం చూసి దోచుకోవడం కోసమని చెప్పి ఆయన పరివారంతో వెడుతున్నవారు. ఆయనకి తెలుసు అటువంటి వాడు మనతో వస్తున్నాడని తెలుసు.
ఆయన తనతో కలిసి రానిచ్చారు. శిష్యులు గుర్తుపట్టి వీడు పరమ ప్రమాదకారి, వీడు మనతో పాటుగా నడిచి వస్తున్నాడు, వీడు మనతో రావద్దని చెప్పండి అన్నారు. ఎందుకు చెప్పాలి? వాడు తప్పేమైనా చేశాడా? చేస్తే చెప్తాను, తప్పేమీ చేయలేదుగా. ఏమో తప్పులన్నీ మరిచిపోయి ఇక పైన అలా ప్రవర్తించకుండా మారాలని అనుకుంటున్నాడేమో, చెప్పడం చేత కావట్లేదేమో. ఒక అవకాశం కలిగితే నిరూపించి చూపించి తాను ఉత్తముడను, తాను మార్పు చెందాను, త్రికరణ శుద్ధిగా ఇప్పుడు పశ్చాత్తాపంతో ధార్మికంగా బ్రతకాలని అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నాడేమో. నాకు తన గతాన్ని నా దగ్గరికి వచ్చి చెప్తే నేను అంగీకరించను అనుకుంటున్నాడేమో. రానివ్వండి, తప్పు చేసిన నాడు కదా మనం చెప్పాలి, ప్రస్తుతానికి మన దగ్గరికి వచ్చి తప్పు చేయలేదుగా అన్నారు. రామేశ్వరం వెళ్ళారు అందరూ. వెళ్ళిన తరువాత మహాస్వామి వారు వచ్చారు, ఆయన స్నానం చేస్తున్నారని స్త్రీ పురుష పండిత పామర పిల్ల పెద్ద అందరూ స్నానాలు మొదలెట్టారు. మొదలు పెట్టడంలో ఒక కెరటం రావడంలో చటుక్కున ఓ 10 మంది స్త్రీలు సముద్రంలోకి కోస్త లోపల గడిపారు. ఇతను బలాఢ్యుడు, ఇంతకుముందు దొంగతనాలు చేసినవాడు కదూ. ఇతను గబగబా వెళ్ళి ఆ 10 మంది ఆడవాళ్ళని రక్షించి ఒడ్డుకు తెచ్చుకొచ్చి జీవితం ఇచ్చాడు. మహాస్వామి వారు శిష్యుల్ని పిలిచి అన్నారు, చూశావా ఎందుకు వచ్చాడో, అతన్ని నేను రావద్దని ఉండి ఉంటే ఇవాళ ఏమయ్యేది? మార్పు చెందిన వాణ్ణి గుర్తుపట్టగలగాలి. అతను నాతో మాట్లాడడానికి కూడా సాహసం చేయలేకపోయాడు. కానీ చూశావా, మార్పు చెందిన వాడికి అవకాశం వస్తే ఇంతకుముందు ఎన్ని తప్పు పనులు చేశాడో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో నా బ్రతుకు ఇక్కడతో పరిసమాప్తం అయిపోయినా పర్వాలా, ఈ మంచి పని చేసి చచ్చిపోదాం కనీసం అని ప్రాణాలకు తెగించి 10 మందిని బ్రతికించాడు. అందుకే తప్పు చేయడం తప్పే, కానీ తప్పు చేసినవాడు తాను తప్పు చేశానని త్రికరణ శుద్ధిగా అంగీకరించి పశ్చాత్తాపాన్ని పొందితే వాడికి క్షమాభిక్ష పెట్టవలసి ఉంటుంది. నిజంగా ఆదర్శమూర్తి మహాస్వామి వారు లోకానికి ఉద్బోధ చేశారు. ఇలా బ్రతకాలి మనిషి అంటే, వాళ్ళు ఉత్తమ పురుషులు. వాళ్ళు చేసినటువంటి చేష్టితములు ఏ ఉంటాయో వాటిని మనుష్య కోటి ఆదర్శంగా తీసుకుని బ్రతకాలి. లేనినాడు కక్ష అన్న మాటకి ఉపశాంతి ఎక్కడ లభిస్తుంది? పగకి ఉపశాంతి ఎక్కడుంటుంది? దానికి ఉపశాంతి ఉండదు. అందుకే